హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెరీ 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 గుడ్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అలానే నా ఛానల్ని, అలానే నా ఛానల్లోని వీడియోస్ని చూస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా పేరు పేరున ధన్యవాదములు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఆదరణ నా పైన ఇలానే ఉంచండి. ఈరోజు నవరాత్రులలో 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ దుర్గాదేవి ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారు అవతారంలో అందరికీ దర్శనమిచ్చారు. ఈరోజు కాత్యాయని మంత్రములతో మనము పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పూజా టైంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ కాత్యాయని మంత్రాన్ని మీరు చక్కగా చదువుకోండి. నేను ఈ వీడియోలో యాడ్ చేశాను, అంతేకాకుండా మీకు చదివి కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. చందరహ సోజ్వలాకారం సార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవ గతీని. సో మీ పూజా టైంలో తప్పకుండా ఈ కాత్యాయని మంత్రంని కూడా చదువుకోండి. అలానే ఈరోజు మహాలక్ష్మి రూపము అని ఇందాక మనము చెప్పుకున్నాం కదా, ఈ అమ్మవారికి పింక్ గులాబీ కలర్ అంటే చాలా ఇష్టం. గులాబీ కలర్ రంగు చీర, బ్యాంగిల్స్ ఏవైనా మీరు అమ్మవారి పూజలో అలంకరించుకోవచ్చు. అలానే పువ్వులు తెల్లని కలువ ఆర్ పింక్ గులాబీ అయినా ఆమెకి ఇష్టమే. అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము కేసరి మరియు గారెలు. సో ఈ మహాలక్ష్మీదేవి అనగా లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా జరిగిందో కూడా మనము తెలుసుకుందాము. సర్వలోక రక్షిణి సర్వజ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహమిస్తుంది. సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఈ లక్ష్మీదేవిని మనము సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. దూరంలో ఉన్న ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో ఉన్న ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్నా విషయాన్ని పట్టించుకోకుండా, కనీసము కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపానికి గురి, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం గర్వముతో ప్రవర్తించిన నిన్ను నీ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాసమునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం మొదలయ్యింది. బలినాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుడి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడిగాడు. అందుకు తిరిగి పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు చెప్పడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి మీ అధికారం మీకు దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అప్పుడు విష్ణుమూర్తి
కూర్మావతారంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వస్తున్నాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళ్ళతో చేతిలో కలువలతో ఉదయిస్తుంది. ఆమె మహాలక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థము మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవి ఒకే చోట స్థిరంగా ఉండదనేది అందరికీ తెలిసిన సత్యమే. గర్విష్ఠులు ఈర్షా ద్వేషపూరితుల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని చెప్పడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందుకు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అసూయను వెళ్ళకక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూకుతున్నారని లెక్కలేనంత మంది మృత్యులతో రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చేయాలో చెప్పాలని అడుగుతాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవులల్లా ఐశ్వర్యంలో తులతూగుతుంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడే అని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. ఒకసారి విషయ వాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న గురుదేవుడు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కలుసుకోమని చెబుతాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరికి వెళ్ళి తన సందేహానికి చెప్పగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూలకారణం ఏమిటని ప్రశ్నించగానే తానెప్పుడూ పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టు వదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానని ప్రహ్లాదునికి సేవలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చగా ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజాగా నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడు గర్వపడలేదు. సాధు జనుల సేవకునిగా ఉంటూ గురువులకు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గము. ప్రహ్లానుది సమాధానం ఇంద్రునికి సంతోషపరుస్తుంది. ఇంద్రుని ప్రవర్తన మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. వెంటనే ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను ప్రసాదించమని కోరుకుంటాడు. ప్రహ్లాదుడు సరే అని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోకి ఆ జ్వాల ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మ శీలతనని నైతిక సౌశీల్యం లేకుండా ఖండజనాలని ఇంద్రుని శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతలతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత వెలువడిన మరో జ్వాల
తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమైపోతుంది. చివరిగా ధవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకి వచ్చి తనను లక్ష్మీ అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలము నీ వెంటే ఉంటానని, ప్రస్తుతము తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందుక నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆ తల్లి భక్త జనప్రియ, తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. అన్నారు కదా ఫ్రెండ్, లక్ష్మీదేవి అనగా మహాలక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే ఏం ఉండాలి? మనకి బుద్ధి సరిగా ఉండాలి, మీన్స్ నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని క్లియర్గా చెప్పారు ఇక్కడ. దాని ధర్మ ప్రవర్తన, నిజము, అధికారం ఇవన్నీ కూడా ఉండాలి. మనం చేసే పనిలో ఎప్పుడైనా ప్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. మన మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి, మన ఇళ్ళని స్వచ్ఛంగా ఉంచుకోండి, ధర్మ ప్రవర్తన కలిగి ఉండండి. ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది.